శ్రీకాకుళం జిల్లా అంతకాపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 15 పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటం, అదే సమయంలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పండగ సమయంలో ప్రమాదం జరగడంతో బాధితులు రోడ్డున పడ్డారు. బయటకు మేము వచ్చేసరికి లేచేసరికి ఇల్లు మొత్తం కాలిపోతున్నాయండి. ఎలా జరిగిందనేది మాకు వివరం తెలీదండి. దానివల్ల పిల్లల్ని ఏమీ తీసుకోలేదు, ఒక పిల్లల్ని మాత్రమే తీసామండి. అంతే, ఒంటి మీద బట్టలతో సహా అన్నీ కాలిపోయేవి, ఏమి తీయలేకపోయాము. మొత్తం 4-5 బండలు కూడా పేలిపోయి వాళ్ళగా, పండగ తీసిన బట్టలు కూడా ఏమీ తీసుకోలేదు. ధాన్యం, బియ్యం, పప్పులు, ఉప్పులు ఏమీ తీయలేకపోయారండి. తెల్లవారుజామున 2 గంటలకి పాప ఏడ్చి, చిన్న పాప 11 నెలల పాప సార్, ఏడ్చాను సార్. ఏడ్చితే లేచిపోయేసరికి ఇళ్ళల్ని కాలిపోతుంది, 3 ఇళ్ళు అలాగ అందరం కాలిపోతాం సార్. మేము పిల్లలతో అలాగ కొత్త బట్టలతో అలా బయటకు వచ్చాం సార్. బట్టలు కూడా తీయడానికి అవకాశం సార్. దాదాపు 15 ఇళ్ళ కాలిపోయి అన్నీ పట్టుకుని బట్టలు కూడా లేవు సార్.